విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థి ప్రాణాలు తీసుకునేలా ప్రవర్తించాడు. కరీంనగర్ జిల్లా గోదావరి కనులో ఈ దారుణం జరిగింది. మార్కులు తగ్గిస్తాడనే భయంతో ప్రాణాలు తీసుకుంది ఓ విద్యార్థిని. గోదావరి కనికి చెందిన టంగుటూరు రమేష్ కూలి పనులు చేస్తూ ఉంటాడు. అతడికి ఇద్దరు కూతుళ్లు. చిన్నదైన సౌమ్య, గౌతమి, సాయి అనే డిగ్రీ కాలేజీలో బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మెరిట్ స్టూడెంట్ అయిన సౌమ్యను వేసవి సెలవులైనా కాలేజీకు రావాలని లెక్చరర్ చిట్యాల రోహిత్ వేధించేవాడు. కళాశాలకు రాకుంటే ప్రాక్టికల్స్ లో మార్కులు తగ్గిస్తారని బెదిరించాడు. దీంతో ఆవేదన చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. లెక్చరర్ వేధింపులు ఎక్కువ కావడంతో ఈ నెల 2న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్లో చికిత్స అందించినా లాభం లేకపోవడంతో హైదరాబాద్ తరలించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా తండ్రి కూతుర్ని కాపాడుకునేందుకు అప్పులు చేశాడు. వారం రోజులు చికిత్స పొందిన ఆమె చనిపోయింది. లెక్చరర్ వేధింపుల కారణంగా తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు సౌమ్య తండ్రి. ఈ ఫిర్యాదు మేరకు గోదావరి కని వన్ టౌన్ పోలీసులు లెక్చరర్ రోహిత్తో పాటు గౌతమి సాయి డిగ్రీ కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు.